ఆ కపట బ్రాహ్మణుడు మాయ బ్రాహ్మణుడు వచ్చి మన పెళ్లి అయిన తర్వాత ఆ నాగబెల్లిని ఆపి వెళ్ళిపోయిచున్నాడు. అందుకోసం నేను ఉండి ఏమి చేయాలి? ప్రాణేశ్వర లగ్నం ఆగేది కానీ నాకు వెళ్ళి కాలేదు ప్రాణేశ్వర. ఏమి చేయదానను? మీ జనకుడు అన్నట్లే అయ్యాడు. మూడు విద్యను నేర్చుకొని ప్రభుతో నేను చదా. మూడు విద్యలు నేర్చుకొని వస్తాను. మన గృహం నందు నీకు కాల్చింత ఎందుకమ్మా? నిన్ను విడిచినా నేను విషముండాలేనుగా. నీకంటే నాకు ఎక్కరెవరయ్యా? నిన్ను విడిచి మాత్రము నేను నిమిషం ఉండజాలను. ఏమి చేయదానను ప్రాణేశ్వర? అన్ని విధముల ఉన్నాక నేను ఒంటరి వాడను. ఏమి లాభం?
ఉంటే ఏమి లాభం? అన్నదమ్ములు ఉంటుంది, అక్కజెల్లన్ను ఉంటుంది, కానీ నాకు భర్త అరుడు లేని మాత్రము నేను ఏమి చేయదాను దైవమా? మా యొక్క జనని జనకుల దగ్గర కుమ్మని అంటున్నారా? నీకు ఏ బాధ లేవు, మన ఇంటి దగ్గర ఉండవు నిమ్మలమ్మ. నాదా ప్రాణేశ్వర, నిన్ను విడచిన నిమిషం ఉండలే లోపల నాకు బాధ కలిగే. ఓ నాదా ప్రాణేశ్వర, నీకు ఏమన్నా ఆపద కలిగితే మాత్రం ఆ యొక్క కారణ అడవిలో నాకు ఆనవాలు మాత్రము ఇలా దొరుకుతాయి ప్రాణేశ్వర. అలా అంటావా చెలిమని? అవును, నాకు ఆపద సంభవించినట్టయితే ఇక్కడ నేను తులసి మొక్క నాటుతున్నాను. నాకు ఏ ఆపద కలిగినా ఆ తులసి మొక్క ఎండిపోవు, నేను చనిపోయినా గాజులు రాలిపోవు. నా యొక్క గాజులు మట్టలు మాత్రం రాలిపోతాయా? నేను కుంకుమ ధరణిలో రాలిపోవు. ఇదే నా యాజ్ఞ, అది నీవు గమనించి నన్ను ఆలోచించు. అయ్యో దైవమ్మా, దేవుడా నేను ఏమి చేయగలను? నా యొక్క భర్త అవడం మాత్రం యొక్క అహవాలు చెప్పాడు. నాదా ప్రాణేశ్వర, నేను వెళ్ళిపోవచ్చున్నాను కదా. నీవు సరే నాదా, ఆ దేవుడే దిక్కున్నాడు, నువ్వు క్షేమంగా పోయి లాభంగా వస్తే మాత్రం నా ముత్తేతనము మాత్రం మంచి ఉంటుంది ప్రాణేశ్వర. వినిపిద్దరు నేర్చుకొని మాత్రం మీరు రండి. దేవా శివ దేవా శంకరా శక్తి కలిగిన దేవా శివ దేవా శంకరా శక్తి కలిగిన దేవా శివ దేవా శంకరా.
ಇವನ್ ಹಾಕಲ್ ನೋಡ್ರಿ ಹಲೋ ಸರ್ ಇಟ್ಟುಡ್ರಿ ಈಗ ಮಾವ ಇಟ್ಟುಡು ಅಟ್ನೇ ಉಂಡು ಅಂದ್ರೆ ಸರ್ ಚೂಡಲ್ಲ ಬೆಟ್ಟಿ ಹಾಗೆ ನೀವು ಕೂಡ ಇಪ್ಪ ಮಧ್ಯಲು ಧರ್ಮ మాట్లాడు ఇప్పుడు పిల్ల కట్టా తెచ్చిర్రు ఎవరు కొనాలి అబ్బాయ 50 రూపాయలు ఈ సమయంలో తీసుకోస్తాం అందరు చూడ రెచ్చా తీసుకో మేము ఇక అదే అంటున్నా అది అలా కూడా చెప్తున్నా మరి దగ్గర తీసుకోవాలని చెప్తున్నా వల్లవ మేడమ్ చూడు ఇదో నాకెళ్ళి చూడు బియ్యం పోసే వాళ్ళు తొందరగా వచ్చి బియ్యం పోసి ముగించగలరని చెప్పని పదే పదే కోరుతున్నాను దయచేసి కథ చాలా ఉంది కథ ఉంది బోనం తెచ్చేది ఉంటుంది చాలా ఉంది ఎప్పుడు చూడలేము కనుక అందరూ కూర్చొని ఉండండి ఇప్పుడు కార్తీక రాజులు వస్తారు జమదగ్మునిని వాళ్ళిద్దరు మా మరద నెట్టి చేసుకుని వాళ్ళు కొడతారట ఇదంతా కథ చూద్దాం ఎందుకు పోతారు కూర్చొని మిత్రమా రే డీజల నడుకు ఈ రోడ్ ఐ పారంగా పారే డీజల నడుకు